పాసింగ్ అయ్యింది బార్దాని సెంటర్ కడింగ లార్సక వస్తలేవు ఓల్ పట్టుకుంటారు ఇడ ఐకేపేట సెంటర్ ఐకేపేటిండు వాళ్ళు ఉట్టి అనామతం ఉసుకుంటారు వాళ్ళు మార్కెట్ వాళ్ళు వాళ్ళకు 120,000 జీతాలు పెట్టుకొని 220,000 విక్తనాయి నెలకు ఊటినే కూర్చున్నారు ఆఫీస్ పెట్టుకుని ఆఫీస్ కూర్చున్నారు ఈ మార్కెట్ ఈ మార్కెట్లో వాళ్ళు పెట్టుకుని ఐకేపేటేంది ఈ గోదాములు కోమట్లకు ఉన్నాయండి ఉట్టి ఉట్టి పిరి పిరిచ్చాడు వీళ్ళకు వాళ్ళు అలా ఈ గోధుమ మాకు మాకు ఆ స్టాక్ వేసిన గోధుమ లేవు అంటే ఉట్టు ఉట్టు పెరిగిచ్చిండు ఒక్కొక్క దానికి 180,000 చాలు కట్టి అప్పుడు కట్టించిండు రైతులు వేసుకోవాలి కదా అందులో రైతు వేసుకోవాలి ఈ కోమటకి ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిండు ఇంకా అది కథ వేసారు ఇప్పుడు అయినా వాళ్ళు దించుకుతలేరు మళ్ళీ కటింగ్ లేరా అప్పుడు పొట్టి ఉన్నాయి ఈ పొడుగు ఉన్నాయి సన్న ఉండి దొడ్డుగు ఉన్నాయి ఇది పైరు పెడతాను తరిగేది ఇస్తలేమంటుండు కదా మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళు టక్సీట్ ఒకటి రాస్తారు ఆ టాక్సీ నెంబర్ తీసేస్తారు ఈ జింపేస్తారు మళ్ళీ ఇప్పుడు ఎన్ని బస్తారు 520 బస్తాలు అయినాయి లారీలా అలాకెళ్ళి 20 కట్ చేస్తారు మళ్ళీ ఇంకోటి రాస్తారు టాక్సీ ఆ కథ వేస్తాను ఆ టాక్సీ నెంబర్ చూస్తేనేమో గుర్తుపడుతుంది ఇప్పుడు ఎంత పడుతుంది మద్దతు ధర వస్తున్నదా 2060 అట్లా మద్దతు ధర వస్తుంది కానీ తరుగు తీస్తే వేస్టే కదా మళ్ళీ కట్ అయిపోతుంది అట్లా కాటు కిలో కాటు అన్ని కాటే ఏ గ్రేడి సన్నగా ఉన్నాయి పొట్టుకునే వాళ్ళు మరి ఒడ్లు ఒడిచిండు మరి ఏం చేస్తాడు టాక్సీ మనకి ఇస్తారు మాకు మరి రాసియారు గిన్ని పట్టే మాకు పట్టియారు అట్లా అది కథ ఎట్లా ఇప్పుడు ఇది ఇంతేనా ఎన్ని రోజులని ఇట్లా తిరుగుతూ ఉంటారు మీరు ఈ ఎన్ని రోజులు పోయేదాకనే ఉండాలి ఇక మళ్ళీ వచ్చింది ఇప్పుడు జిల్లాకు పైసలు లేవు సిటీలకు పైసలు లేవు మళ్ళీ పేటవాడు పైసలు వచ్చింది ఇప్పుడు బాగోతాం వాడు రైతు బంధు ఇస్తున్నాడు కదా రైతు బంధు యాజేకు వాడు రైతు బంధు ఓడిమన్నవాడు రైతు బంధు 5 ఎకరానికి 5,000 ఇచ్చి 15 మంది రెడీ చేసిండు డిఎఫ్ సంచి ఎందుకు చేస్తాడు ఈ సంచి ఒడ్ల సంచి ఎంత ఉండే ఒడ్ల సంచి 5 మంది చెల్లెలు ఉండే ఇప్పుడు 700 800 మంది ఇస్తాను అది కొత్త రకం ఇది రకం అని సంచులే సంచులే పేరు అని ఒడ్డు కావే అది కథ వేస్తాను వాడు అంటే నన్ను కొడతాడు రైతు బంధు ఏమన్నా అన్నమా రైతు బంధు ఇస్తా వాడు అలా తీసుకుంటాడు 5,000 రైతు బంధు మొత్తం ఇలా తరుగుల అంతా వెనక్కి మొత్తం దొరికిపోతాం ఇప్పుడు నాది ఇంచుమించు 500 కింద అవుతాయి అలా అన్న మొత్తం కిలోగా అయినా లెక్క పెట్టండి అయితే ఎంత అయితే 500 కిలోలు వేస్తాను 500 కిలోలు ఎక్కువ అవుతాయి 2 కిలో 3 కిలో వ్యక్తాయి అవి వచ్చినా 5,000 అవి వచ్చినాయి ఎకరానికి అవి తరుగు అన్నమ దొరికిపోతుండు మళ్ళీ ఇదొకటి ఎప్పుడన్నా దాదాపు పోయింది మనతాకు వస్తే పైపు పెడతాడు 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఎలా పడుతున్నాయి 2,000 రూపాయలు అలా పోయి జడ్జిమెంట్ లేవడాలి ఈ ఆడలు పెంచిన పైసలు గల్ల వెళ్తున్నాయి మనకి ఆడవాళ్ళ పైసలు గల్ల వెళ్తున్నాయి బండి ఎక్కి ఎందుకు తాగాలి మరి పోయిన పోయిన పడిచిపెట్టాడు వాళ్ళ వాళ్ళ టార్గెట్ పెట్టినాడు తీస్తావా నేను నాకు రూకేస్తాడు గవర్నమెంట్ అట్లా అన్ని చూస్తాను వేస్ట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఏమంటారు రైతులు బాగుపడతారు వెనకట పడిన ఏం చేసాను ఇలా కాంటాక్ట్ ఉన్నావా పడిన ఏం చేసినా మొత్తం కాటక అంతా నింపే మేమే రైతు రాజ్యం అంటుండగా కేసీఆర్ మరి రైతు రాజ్యం అవుతు అని కథ అవుతుంది ఇప్పటికే క్లోజ్ చేస్తాం వేసు వద్దన్న వాళ్ళు వద్దు వాళ్ళు కథ వద్దు ఇస్తాడు రైతు ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తాను ఇట్లా గుంజుకుతాను అంతే కథ వేసు కదా వేస్ట్ షాపులు గట్టిగానే ఉన్నాయి నవంబర్ ఈనే ఉన్నది పక్కనే ఉన్నది ఐదు దాని పట్టినంతా అన్ని మార్కెట్ యార్డ్లు ఇదేనా ఇంతే ఇట్లే ఉన్నాయి మా తోడ మదం ఇది ఈ వరకు మడలు ఉండే ఇది ఉన్నప్పుడు ఎవరు చెరుకు మొత్తం ఉండేప్పుడు మొత్తం మేము మండలం తినే ఉండే అప్పుడు పుల్ నడిచింది ఇంకా ఇంకెవరు బాగా మాట్లాడినాం నన్ను కొడతాడు రైతు బంధు అంటే మీరు పెద్ద మనిషి మీరు ఎక్కడ కాదా ఓకే